కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి మొత్తం 77 కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులను సుమారుగా 21 లక్షల రూపాయలకు చెందిన చెక్కులను ఆత్మకూరు వైసీపీ కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్ప మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పేద కుటుంబాలను ఆదుకోవడంలో లక్ష్యంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులను మంజూరు చేసినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యశ్రీలో ఉండేటువంటి జబ్బులకు సీఎం రెడ్డి ఫండ్ ద్వారా మా 5 మండలాల్లో 77 మందికి 21,07,400 రూపాయలు అందించడం జరిగింది. ఇదంతా పేదలందరికీ కూడా ఒక వరం లాంటిది. ఎంతోమంది పేదలుగా ఉన్నటువంటి వారు వైద్యాన్ని చేయించుకోలేక ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ తమ ఆస్తులను తెగనమ్ముకొని నష్టపోవడం జరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2,500 జబ్బులకు కూడా పూర్తిగా గుర్తించి ఆరోగ్యశ్రీలో చేర్చడం కూడా జరిగింది. అదేవిధంగా కరోనా మహమ్మారి తక్కేసిన బారిన పడి 2,000,000,000 మంది ఈరోజు రాష్ట్రంలో పేదలు ఈ కరోనా మహమ్మారికి బలి కావడం జరుగుతూ ఉంది. మన పేద ముఖ్యమంత్రి గారు ఎంతో పెద్ద హృదయంతో